భారత దేశ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్దాఖ్లో అమరులైన వీర జవాన్ల త్యాగాలు మరవలేమని ఎంపీపీ గజ్జల సాయిలు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి అమరులైన జవాన్ల చిత్రపటాలకు ఎంపీపీ గజ్జల సాయిలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జవాన్లపై చైనా సైనికులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. భరతమాత రక్షణలో కర్నల్ సంతోష్ బాబు ప్రాణత్యాగం తెలంగాణ రాష్ట్ర ప్రధానికం మరవలేదన్నారు. చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత జవాన్లు తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఇప్పటికైనా చైనా వస్తువుల వాడకాలను ప్రతి భారతీయుడు బహిష్కరించాలని సూచించారు. చైనా వస్తువులను పూర్తి స్థాయిలో బహిష్కరించినప్పుడే వీర జవాన్లకు నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భాస్కరాచారి, టీఆర్ఎస్ నాయకులు బలిజ రమేష్, రాధాకృష్ణ, చార్వాక కుమార్, కీసర శ్రీనివాస్, నరేష్, మల్లయ్య, విద్యాసాగర్, సర్పంచ్ కిష్టయ్య, బాబు పలువురు పాల్గొన్నారు. నిన్నటి రోజున మన భారతదేశంలో సరిహద్దులో పోరాటం చేస్తున్నటువంటి వీర జవాన్ల విషయంలో చూస్తే మరి మన తెలంగాణకు చెందినటువంటి సూర్యాపేట మండలానికి చెందినటువంటి నివాసి ఒక ప్రపంచ దేశాలనే దేశాలలో గర్వకారణం. ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ అయి ఉండి సరిహద్దుల్లో నిన్నటి రోజున రాత్రి రాళ్ళు కట్టెలతోటి చైనా దేశంకు చెందినటువంటి వీర జవాన్లు దాడి చేయడము భారతదేశ ప్రజానికానికే చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ జవాన్కు అన్ని రకాలుగా అంత్యక్రియలకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి పదే పదే నమస్కారాలు. వాస్తవంగా తెలంగాణ ముద్దుబిడ్డ అయి ఉండి ఇటువంటి చైనా దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో అమరుడైనటువంటి శ్రీ కల్లూరు సంతోష్ బాబు గారికి వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతూ ఈ టైంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనాను సృష్టించి కూడా చైనానే సృష్టించింది అనే అనుమానం కలగక తప్పడం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమవుతున్న సందర్భంలో మరి భారతదేశంపై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భారతదేశ సైనికులు కూడా ఆ దాడిని తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికీ కూడా అందులో మన సైనికులు చనిపోవడం బాధాకరం. మరి అదే ఒక కాల్పులు జరపకుండా రాళ్లతోని కట్టెలతోని కొట్టి చంపింది. మేము ఇంకా అటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని కోరుతా ఉన్నాం.